రావాలంటే ఎరవేయాలి. అలాగే ఒక దొంగ నుంచి నిజం రాబట్టుకోవడానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఏం చేసాడో తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ కుర్రాళ్ళు బాబోయ్ అండ్ దేర్ టీమ్. ఇయల మా స్టేషన్ కొత్త డిఎస్పి సార్ అత్తాడు. ఆ సార్ వచ్చేసరికి మొత్తం నీట్గా ఉండాలి స్టేషన్. దేఖో దేఖో గబ్బర్ సింగ్, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. గుడ్ మార్నింగ్ సార్, మీరు డిఎస్పీగా మా స్టేషన్ కచ్చడు మస్తు సంబరంగా ఉన్నాయి సార్. ఎస్పీ పోస్ట్ ఇచ్చామన్నారా, కానీ నేనే బోర్డు చిన్నగా ఉంటది వద్దని చెప్పి డిఎస్పీ అని తీసుకున్నా. ఎందుకు సార్? ఎస్పీ అంటే రెండు అక్షరాలు కదరా, డిఎస్పీ అంటే మూడు అక్షరాలు, పెద్ద బోర్డు. అసలు మీకు పోలీస్ అవ్వాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది సార్? చిన్నప్పటి నుంచి నేను ఎవరిని కలిసినా గానీ కాకి కాకి అనేటోళ్ళరా. నాకు చిన్నప్పుడు అర్థం కాలే, వీళ్ళందరూ నా ఒంటి మీద కాకి యూనిఫామ్ చూడాలనుకుంటాన్నారు, అందుకే నన్ను కాకి కాకి అంటున్నారని కాకి అంటున్నారని. సార్ మీరు ఇంత పెద్ద డిఎస్పి హోదాలు ఉండి కూడా చిన్న చిన్న పాలు లాగే పోరగాళ్ళని తీసి లాకప్ లేచారు ఎందుకు సార్? అల్లర్లు సృష్టించే వాళ్ళని జైల్లో వేయండి అన్నారు. స్కూల్ పక్క నుంచి పోతాడా ఎల్కేజీ వికేజీ వాళ్ళంతా ఓ నల్లరు చేస్తారు, అందుకే తెచ్చి లోపల పడేశా. సార్ వాళ్ళని అంటే ఇడిచిపెట్టు, వాళ్ళ పేరెంట్స్ ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళని అరెస్ట్ చేయండి అని. మధ్యాహ్నం మూడైతే సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క పిల్లని ఎత్తుకుపోతాడు, పిల్లని ఎత్తుకుపోతాడు. మర్చిపోయిన మన పోలీస్ కుక్కలు ఎటువైనా సార్? పొద్దున్నే వాకింగ్ అని చెప్పి తీసుకొని పోతాంటే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చి కుక్కలు ఎత్తుకోమేర్రా. మీ పక్కకుంటే పోలీస్ కుక్కలు ఊర కుక్కలకు తేడా తెలుతలేదు అన్నమాట. నా పక్కన ఉండవు జాగ్రత్త. మన స్టేషన్ లో ఖైదీలు ఎవరో ఉండరు. మీరు పొరపాటు కొట్టారు సార్ కొట్టకూరి. రమ్మని చెప్పి అయితే చూద్దాం. అరే జాతిరత్నాలు రారా. సలాం రాఖీ బాయ్. ఈ బొంక దగ్గర బాకీ కట్టుకోలేకుండా మీరు రాఖీ బాయ్ సాంగ్ కావాలన్నారా మీకు? కొత్తగా వచ్చిన డిఎస్పి సార్ ఏనారా? సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. ముగ్గురు ఒక్కొక్కసారి ఎందుకురా, ఒకటేసారి పెట్టచ్చు కదా. ఎందుకంటే స్కిట్ లో 10 సెకండ్లు కలిసి వచ్చింది అని. ఇంకా మెల్లమెల్లగా చూచా అంటే ఎడిటర్లకు కూడా మీరు ఏం కట్ చేయాలా ఏం పెట్టాలని చెప్పేదట్టుండరా? స్కిట్ నాశనం చేసేది మీ ముగ్గురేనా, ఇంకెవరు ఉండరా? లాగు లగెత్తుకుంటూ లగెత్తుకుంటూ చెట్టుంది ఎవరు మనువ. ఏదన్నా పోతే చెప్పడానికి ఇక్కడికే రావాలి కదా, అందుకని ఇక్కడికి వచ్చా. చెప్పు మా కంప్లైంట్ రాసుకుంటా. ఏంది నీ కంప్లైంట్? మా ఇంట్లో కరెంట్ పోయింది సార్, మా ఇంట్లో కరెంట్ పోయింది సార్. మీరు దాన్ని పట్టుకున్నారా ఏంటి సార్? పట్టుకోలేదయ్యా. అంటే మొహం కొంచెం మాడినట్టుంటే. నా మీద పంచలేదు పాయింట్. అరే జాతరత్నాలు, మీ జాతకాలు అంతా నా దగ్గర ఉందిరా. నిజంగా మా జాతకాలు మీ దగ్గర ఉన్నాయా సార్? నాకు పెళ్లి ఎప్పుడైతే చెప్పరా. నాకు రాణియోగం ఉండాలి చూడు సార్. అదేందిరా, ఎవడైనా రాజయోగం ఉందో లేదో అని అడుగుతాను, నువ్వేం రాణియోగం అని అడుగుతా? రాజుతో నేనేం చేసుకుంటా సార్, రాణితో అంటే కొంచెం. చల్లగా నువ్వేం చదువుకునేవరా? నేను ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళా సార్, ప్రిన్సిపాల్ ఒకటే మాట చెప్పిండు, ఏం చేసాను సరే ఈ కాలేజ్ కి మంచి పేరు తీసుకొని రండి అండు. ఏం చేసావు? టీసీ తీసుకొని బయటకు పోయా. అంతే, ఇండియాలో నెంబర్ వన్ కాలేజ్ అండి మాది. ఈ టీమ్ లోంచి నొక్కని తీసేస్తే చాలు, ఈ టీమ్ నెంబర్ వన్ అయిపోతా. ఇన్ని ఏషాలు వేయకుంటే చదువుకుంటే ఈ బాధలన్నీ పడకుండా లోక జ్ఞానం పెంచుకొని బాగుపడతారు కదా. సార్ ఇన్ని చదువుతున్నారు, అసలు మీరేం చదివారు? నేను చదువుకున్న చదువు చాలా పెద్ద చదువురా, 36 ఏళ్ళు పట్టింది నా చదువు అయిపోయేదానికి. అదేంటి సార్ అంత చదువు ఏం చదివారు? 35 దాటితేనే పాస్ చేస్తామన్నారా, అందుకని 36 ఏళ్ళు చదివిన. అదన్న సబ్జెక్ట్ లో సార్, వయసులో కాదు, వయసులో కాదు. ఏంటి సార్ బైక్ చూస్తున్నారు? నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు పైనుంచి ప్రెజర్ వస్తుంది జాగ్రత్త అన్నారు, యాపక్ నుంచి వస్తుంది అని చూసండా. తీసుకెట్టి సరిగ్గా రాకపోతే నిజంగా పైనుంచి వస్తుంది ప్రెజర్. నాకు కాదు మీకు వస్తుంది, నాకు కాదు మీకు వస్తుంది. సర్లే కానీ దొంగ నోట్ల కేసులు ఇరుక్కుంది నువ్వే కదరా. అవును సార్. నీకు బెయిల్ వచ్చింది కదరా? లేదు సార్, దానికి 50,000 డిపాజిట్ చేయమన్నారు, అప్పుడు కూడా దొంగ నోట్లు ప్రింట్ చేసి ఇచ్చా. ఇట్లాంటి కుళ్ళు పంచులు ఇచ్చే టీం ఉంటుందా? కోడిపుంజి నువ్వు చెప్పరా, నువ్వే కేసులు ఎదుర్కొన్నారా? మా అమ్మా నాన్న చెప్పిన పని చేసేనని జైల్లో పెట్టారు సార్. తల్లిదండ్రులు చెప్పి పని చేస్తే ఇంకా బాగుపడతారు, కానీ జైల్లో వేయడం ఏంది? అంటే ఇంటికి చుట్టాలు వచ్చారు కదరా, వాళ్ళని తీసుకెళ్లి బస్సు ఎక్కించరా అన్నారు, తీసుకెళ్ళని బస్సు ఎక్కించని జైల్లో పెట్టారు సార్. ఇట్లాంటి పని చేసి నీకేం చేయాలి తెలుసా గుంజుల్ని? వాయిస్ బాగుంటది కానీ నువ్వేం చేసినావు చెప్పు. మొన్న ఆఫీస్ పోయినా ఓ సారు టేబుల్ కింద నుంచి చేయి పెట్టి చేయి తడుపురా అన్నాడు. కట్టం తడిపిన. మీ ముగ్గురిని ఇట్ట కాదురా, ఏదో చెయ్యాలి. మీరు కరుడు కట్టిపోయి ఉండరు, మీ అందరి తోలు వలసాలంటే ఒకరు దిగాల్సిందే.
సార్ పెట్రోల్ పోయింది సార్ ఎట పోయిందమ్మా పెట్రోల్ కొట్టించుకుని 200 కిలోమీటర్ వెళ్ళాం సార్ అంతే పోయింది అంతే పోయింది 200 కిలోమీటర్ తిరిగితే పెట్రోల్ అయిపోక ఇంకేమైపోతది ఆడపిల్లలను కొట్టని వెళ్ళిపోతారు ఇలానిట చేయాలంటే ఏదో ఒకటి చేయాలి హలో వచ్చిన గజ్జల గుర్రం కమాన్ వచ్చేసాయి మఠ సంఘ మర్యాదకి చెప్తే మాటలకు రావట్లే అందుకే మీ అందరిని ఒక దారిలోకి తెప్పాలని చెప్పి ఆమె దింపిన సార్ ఇంతకి వీళ్ళెవరు ముద్దాయి ఈ రోజు చూపిస్తాను నా ముద్దుల్లో హాయ్ అయినా ఏంటమ్మా నువ్వు చిక్కుపోతున్నావు కానీ నాకు అస్సలు చిక్కడమే లేదు తెలుసా మహేష్ విట్ట నాకు కావాలి నీ బుగ్గ సొట్ట మీరు ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ లో 2 బుల్లెట్లు తక్కువైనాయి సార్ ఇందాకే 5 నిమిషాల కింద శాంతి అని చెప్పి ఒక శాంతిని లేపేసిన వాడని కానీ నేను వాడేనని చెప్పడం తప్పు కదమ్మా అలా చెప్పడం తప్పు కదా సార్ మొన్న పార్కు ఈరోజు పోలీస్ స్టేషన్ కట్టిన వాళ్ళకి కూడా ఏది ఏడుంది ఎట్టుండో ఎవ్వడి తెలియదు మీలాంటి డిఎస్పీలు వస్తుంటారు పోతుంటారు శాంతి లోకల్ ఎక్కడ పడుకున్నా లేసేది ఉదయం పోలీస్ స్టేషన్ లోనే వీళ్ళు ముగ్గురు బాగా తీస్తున్నారు నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళని ఒక దారిలోకి తీసుకు ఆ తర్వాత కానీ నిన్న మీరు పోతుంటే సిగ్నల్ ఇచ్చే హైవే మీద పట్టించుకోండి ఏంటమ్మా అవునా సిగ్నల్ ఇచ్చావా ఏం సిగ్నల్ చెట్ల నుంచి లైట్ వేసాను అస్సలు పట్టించుకోలేదు మీరు ఏదో ఒకటి చేసి వాళ్ళకి దారిలోకి తీసుకు సార్ నాకేమవుతాడు అద్దు సార్ నేను జైల్లో ఉంటా సార్ నాకు అవసరం లేదు మీరు ఊరుకోండి వీళ్ళు దారిలో ఎలా తేవాలి నాకు తెలుసు కదా ప్రతి దారిలో ఇదే కనిపించదు మమ్మల్ని ఆ దారిలోకి తీసుకొస్తుందా టైం వేస్ట్ చేయొద్దు ఎందుకంటే టైం వాల్యూ మీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసు మనం చెక్క కబడ్డీ ఆడుకుందామా సార్ రండి బోల్డ్ అండ్ గేమ్స్ సార్ పోయింది సార్ పోయింది సార్ నిజంగానే పోయింది సార్ ఏమైందమ్మా స్కిట్ పోయింది సార్ బాగుందండి సరదాగా ఉంది ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ ఇంకా ఇంకా మీకే తెలిసి వస్తుంది ఎక్కడెక్కడ గమనించాలి ఏదేది కరెక్ట్ చేసుకోవాలనేది మీకే తెలిసి వస్తుంది గుడ్ షో గైస్ గుడ్ నచ్చింది చాలా బాగుంది ఆ అమ్మాయి బాగా చేసింది ఆ స్పీడ్ కి మీరు అందుకుంటారని ఆశిస్తున్నాను గుడ్ లక్